వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వర్మ. ప్రస్తుతం మనం కాకినాడలోని వైద్య నగర్లో ఉన్నాం. మన వెనక కనిపిస్తుంది యంగ్ డైరెక్టర్ కళ్యాణ కృష్ణ గారి ఇల్లు. బంగారాజు సినిమాతో చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు నాగార్జున్ని ఆ కళ్యాణ కృష్ణ తీసుకువస్తూ ఉన్నారు. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఆ కళ్యాణ్ కృష్ణ గారు సోగ్గాడే సినీనైన ఆ సినిమాతో ఆ డైరెక్టర్గా ఆ సినీ ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాత నాగసిద్ధితో రారండు వేడుక చూద్దాం లాంటి ఆ విజయవంతమైన సినిమాని తీశారు. తర్వాత నేల టిక్కెట్ ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ బంగారాజు సినిమాతోటి ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉన్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్లు తీయడంలో కళ్యాణ కృష్ణ గారు సిద్ధహస్తుడిగా ఆయన తీసిన సినిమాలు మనకు నిరూపిస్తూ ఉన్నాయి. మనం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడే ఈ కళ్యాణ కృష్ణ గారు. సోదరుడు మినిస్టర్ అయినప్పటికీ కూడా ఆయన ఎలాంటి భేషజాలకి ఆ పోరు, చాలా నిరాడంబరమైన మనిషి, చాలా శృతిమెత్తని మనిషి అని కూడా చెప్తూ ఉంటారు. ఇటీవల ఆ కుటుంబంలో జరిగిన విషాద సంఘటనతో ఆయన సినిమా రంగానికి చాలా కాలం దూరంగా ఉన్నారు. ఆప్తులు అలాగే ఆ బంధువులు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా నచ్చ చెప్పడంతోనే మళ్ళీ కళ్యాణ కృష్ణ ఈ బంగారాజు సినిమాతోటి మళ్ళీ ప్రేక్షకులకు వస్తూ ఉన్నారు. అసలు ఈ బంగారాజు సినిమా ఎలా ఉండబోతుంది? కళ్యాణ కృష్ణ గారి ఇంట్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. మంత్రి కన్నబాబు గారు ఇల్లుది, ఇందులోనే కళ్యాణ కృష్ణ గారు ఉంటారు. మనం ఇక్కడ చూసుకుంటే కనుక డైరెక్టర్ కళ్యాణ కృష్ణ గారి ఆ ఫాదరు సత్యనారాయణ గారు మనకి ఇక్కడ కూర్చున్నారు. ఆ నియోజకవర్గం నలుమూల నుంచి వచ్చిన ఆ నాయకులతోటి ఆయన సమావేశమై ఉన్నారు. కళ్యాణ కృష్ణ గారు సినిమా డైరెక్టర్గా ఎంత గుర్తింపు పొందుతున్నారో రాజకీయ రంగంలో ఆయన బ్రదర్ కన్నబాబు గారు కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రిగా చాలా 6 శాఖల బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే కనుక కళ్యాణ కృష్ణ గారు కూడా ఆయన సినిమాలకి ఆయనే కథలను ఎలా రాసుకుంటారో, అలాగే కన్నబాబు గారు కూడా ఒక మంచి కథా రచయిత. ఆయన చాలా షార్ట్ స్టోరీస్ రాశారు. మనం చూడొచ్చు ఈ సినిమా పేరు బంగారాజు లోగడ కన్నబాబు గారు కూడా ఒక కథ రాశారు, బంగారాజు మాట మీద నిలబడతాడంది. దీన్ని బట్టి అన్నదమ్ములు ఇద్దరికీ కూడా బంగారాజు అన్న పేరు ఒక ప్యాషన్ ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు కళ్యాణ కృష్ణ గారి ఆ ఫాదరు సత్యనారాయణ గారు ఇక్కడ కూర్చున్నారు. ఆయన చుట్టూ నియోజకవర్గం అన్నమూల నుంచి వచ్చిన చాలామంది ఇక్కడ సమావేశమై ఉన్నారు. రానున్న బంగారాజు సినిమా ఎలా ఉండబోతుందన్న చర్చ కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. చెప్పండి వెంకటేశ్వర గారు, చాలా తర్వాత, చాలా గ్యాప్ తర్వాత ఈ కళ్యాణ కృష్ణ గారి సినిమా వస్తుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? యువ దర్శకుడు శ్రీ కళ్యాణ్ కృష్ణ గారు బంగారాజు సినిమా. ఇప్పుడు నా వయసు 74 సంవత్సరాలు, కానీ సినీ పరిశ్రమలో 64 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. ఆ రోజుల్లో ఏదైనా సినిమా రిలీజ్ అవుతుంటే ఆ సినిమా గురించి అందరూ కూడా గ్రూపు గ్రూపులుగా కూర్చుని తర్కించుకునేవారు. ఓహో అది ఇలాగుంది, ఇలాగున్నది, ఇలాగున్నారని. తర్వాత ఒక 15-20 సంవత్సరాల నుంచి సినిమాల గురించి వస్తుందంటే వస్తుంది, ఆడిందంటే ఆడింది అంటున్నారు తప్ప చర్చలు లేవు ఏ సినిమా మీద. యువ దర్శకుడిగా సోగ్గాడే సినీ నాయన చిత్రంలో ఆయనలో ఉండే ఆర్ట్ అంటే దర్శకత్వంలో ఆయనకుండే కళ ఏంటో ఆయన నిరూపించుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఇది 4వ చిత్రం అనుకుంటాను బంగారాజు. ఇప్పుడు మళ్ళీ ప్రజల్లో అంటే నాలాంటి వయసైన వాళ్ళు కానీ ఇప్పుడు యువకుల్లో కూడా ఇప్పుడు పలానా బంగారాజు సినిమా వస్తుంది, బంగారాజు సినిమా వస్తుందని తర్కించుకుంటున్నారు. అందరూ చర్చా వేదికగా చెప్పుకుంటున్నారు బంగారాజు గురించి. ఎందుచేత అంటే 4 నెలల్లో తీసినటువంటి ఘనకీర్తి యువ దర్శకుడిగా కళ్యాణ కృష్ణ జరిగింది. పూర్వం సంగీత గురించి చర్చించుకునేవారు ప్రతి చిత్రంలో కూడా. మరి ఇన్నాళ్ళకి నేను ఒక చిత్రంలో సంగీతం గురించి చర్చించుకునే అవకాశం మళ్ళీ నాలో కూడా కలిగింది. ఈ బంగారాజు చిత్రానికి దర్శకుడు, తర్వాత కళాకారులు ఉన్నటువంటి ఆర్టిస్టులు ఉంటారు చూసారా, టెక్నీషియన్, అన్నిటికన్నా గొప్పగా చెప్పుకునే దర్శకుడు, తర్వాత చెప్పుకునేది హీరో గురించి చెప్పుకునేవారు పూర్వం. ఇవాళ దర్శకుడు తర్వాత హీరోతో పాటు సంగీత దర్శనం కూడా చెప్పుకునే అవకాశం కల్పించినట్టు యువ దర్శకుడు అనేది కళ్యాణ్ కృష్ణ గారు దక్కింది. ఈ చిత్రం గురించి నాలాంటి సీనియర్ సిటిజన్సే కాదు, యువకులు అంత ఎంత ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని. అందులోకి నాగార్జున గారు సోగ్గాడే సినీ నాయల చిత్రంలో
నాగార్జున గారు సోగ్గాడు కానీ చూపించాడు, సినీ నాయని కానీ చూపించాడు. మళ్ళీ ఆయనలో ఉంటాడు నాగార్జున గారు ఉండే కళని, అంటే ఒక హీరో ఒక ఆర్టిస్ట్లో ఉండే కళని బయటకు తీసుకొచ్చే కీర్తి దర్శకుడికి దక్కుద్ది. అలాగే నాగార్జున గారిలో ఉన్నటువంటి ఆ కళని బాగా బయటకు తీసుకొచ్చి ప్రజల్లో కూడా నాగార్జున అంటే ఆహా ఓహో అనిపించినటువంటి కీర్తి యువ దర్శకుడిగా ఆయనకి దక్కింది. అందుకే తొలి చిత్రంలోనే నంది అవార్డు గ్రహీతగా కళ్యాణ్ కృష్ణ గారికి చాలా మంచి పేరు వచ్చింది. అందుకే తొలి చిత్రంలోనే నంది అవార్డు గ్రహీతగా కళ్యాణ్ కృష్ణ గారికి చాలా మంచి పేరు వచ్చింది. ఆయన కురసాల వంశం నుంచి వచ్చారు. ఆ కురసాల వంశానికి అటు రాజకీయంతో కూడా పలుకుబడి ఉంది. అలాగే ఈ రోజున కళ్యాణ్ కృష్ణ గారు ద్వారా చిన్న చిత్ర సినీ పరిశ్రమలు కూడా ఒక ఆ కుటుంబానికి ఒక కీర్తి దక్కింది. మనతోపాటు సూర్యనారాయణమూర్తి గారు అన్నారు, సార్ చెప్పండి ఈ బంగారాజు రాబోయే బంగారాజు సినిమా ఎలా ఉండిపోతుందన్నారు. చాలా ఉత్సాహంగా చాలా ఎంత గమ్మున సినిమా వస్తుంది. పండగ ఇది పండగలాంటి సినిమా అని చెప్పని మా కళ్యాణ్ సార్ చెప్పారు. మాకు నాకు ప్రాణదాత అయిన చెప్పాలంటే మన కరోనా నా ప్రాణం నిలబెట్టిన మహాదాత అయినా చాలా పండగలాంటి సినిమా అన్నది పట్టుదలగా ఆయన పండగ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మా అందరూ చాలా సంతోషంగా ఉందండి. నేను యాజ్ ఏ కోనసీమ బిడ్డగా చెప్తున్నాను, అంటే ఆ వాతావరణం పల్లె వాతావరణం ఆయన ఫస్ట్ సినిమా నుంచి 2016లో వచ్చినటువంటి సోగాని సినిమా అవుతాయండి, అలాగే రారుండే వేడికి చూద్దాం, ఆ నెక్స్ట్ నేల టికెట్ కూడా, ఈ మూడు సినిమాలు కూడా మంచి కథాంశం అండి. నిజంగా చెప్పాలంటే ఆయన యంగ్ డైరెక్టర్లో ఒక మంచి భావాలు ఉన్నటువంటి డైరెక్టర్గా నాకు కనిపించారు ఆయన. నేల టికెట్ సినిమా కూడా చాలా మంచి సినిమా అండి, అంటే ప్రజలు ఆదరించారో ఆదరించారో కాదండి మంచి సినిమా. అందుకే ఎప్పటికీ ఈరోజు టీవీలో కూడా అది రెగ్యులర్గా వస్తుంటే నేను చూస్తుంటాను. అలాగే ఈ మన బంగారాజు చక్కగా మంచి 4 నెలల్లో నిర్మించి ఆయన ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ పట్టుదలగా ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఈ బంగారాజుని ఈ 14కి ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా రిలీజ్ చేస్తుంటే ప్రేక్షకులతో పాటు ప్రతి అన్ని వర్గాల ప్రేక్షకులు చిన్న 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 అభిమాని దగ్గర నుంచి పెద్ద అభిమానులు కూడా ఈగరగా చాలా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూడడం. పాటలు కూడా అనూప్ రూబెన్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారండి చాలా చక్కగా నేటివిటీకి. ఆయన యాక్చువల్గా చెప్పాలంటే వేరే వెస్టర్న్ మ్యూజిక్ అయినా కూడా పాటలు కూడా చాలా నేటివిటీగా ఉన్నాయి, అంటే మన కోణసీమ ఈ వాతావరణం పండుగ వాతావరణం పల్లె వాతావరణం కూడా చక్కగా మంచి మంచి పాటలు ఇచ్చారు. మంచి హమ్మింగ్ కూడా చాలా బాగున్నాయి, క్యాచీగా కూడా ఉన్నాయి. ఎందుకంటే మీకు లడ్డుండా సాంగ్ కానివ్వండి, సార్ రాసినటువంటి సాంగ్ కానివ్వండి, బిగ్ బాస్లో కూడా చివరి లాస్ట్ ఈవెంట్లో సార్ రాసిన పాట అంటే కళ్యాణ్ సార్ రాసిన పాట అక్కడ ఫైనల్ రౌండ్ కూడా వచ్చింది. అంచేత ఉత్సాహంగా మేమందరం కూడా 14 మాకు పండగ ముందే వచ్చేసింది, 14 తరగతి భోగి రోజున ఈ పండగ రోజున మేము సినిమా చూసి ఉత్సాహంగా ఇంచుమించుగా ఒక 4 నెలల దాకా ఈ పండగ కొనసాగుతుంది. ఎన్ని కూడా దొరుకున్నాయి, కరోనా కాదు ఏమి వచ్చినా కూడా 50% సీట్లతోటి ఈ టికెట్లు కూడా మనకేం సంబంధం లేదండి. ఎంత పెంచినా తగ్గించినా కూడా అందరం కూడా చూస్తాం, 10 మంది చూస్తాం. ఇక్కడంతా ఒకటే చెప్తా ఉన్నారు డైరెక్టర్ కళ్యాణ కృష్ణ చాలా శృతిమేత్తని మనిషి, పక్షి ప్రేమికుడు జంతు ప్రేమికుడు కూడా. ఆయన కాకినాడలో ఉన్నంతసేపు ఈ పశు క్షేత్రంలోనే ఉంటారు. చాలా పుట్టి కోళ్ళు అలాగే పొంగనూరు ఆవులు అలాగే కంచి మేకలు ఇలాంటివన్నీ కూడా చాలా ప్రేమగా వీటిని అన్నింటినీ సాగుతూ ఉంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా రోజు ఇక్కడికి ఫోన్ చేసినప్పుడల్లా వాటి యోగక్షేమంలో అడుగుతూ ఉంటారు అని చెప్తా ఉన్నారు. మనతో పాటు నౌకరా దగ్గర ఉన్నారు. ఈ ఆవులంటే సరదా, ఈ కోళ్ళు అంటే సరదా, ఆ మేకలు అంటే కూడా ఈ రాజస్థాన్ మేకలు అవి మేము తెచ్చుకొని మేపిస్తున్నాం, అయినా మేపిస్తున్నాం లేదు కపిలేవండి. అది ఈ ఆవు 10 రోజుల్లో 7-8 రోజుల్లో ఏంతది ఆయనకి సరదా. అది ఏం చేస్తుంటారు, ఆయన బిజీగా ఉంటారు కదా, మరి ఇవన్నీ ఏం చూస్తుంటారు? మనుషులు 3 ఉన్నారండి ఇట్ల దగ్గర మంచి చెడ్డ చూసుకునే వాళ్ళు, పాలు తీసి 4 లీటర్ల పాలు ఇస్తుంది, అది 4 లీటర్ల పాలు ఇస్తే ఇంట్లో ఇస్తారు వాళ్ళు. ఇదో మన ఆడదొండెట్టింది, ముందే తమ గిత్తనెట్టింది. ఇవన్నీ సారా చూసుకుంటాడు, ఇక్కడ ఉన్నా సరే కానీ అక్కడ ఉండి ఇక్కడ ఏం జరుగుతుంది కూడా చూస్తాను అంటాడు. కళ్యాణ్ బాబు చాలా మంచోడు ఉండే అబ్బాయి అనుకున్నది కాదు లక్ష్మి. దీని పేరు పెట్టలేదండి, దూడక బంగారాజు పేరు పెట్టాం కానీ. చెప్పండి ఈ పక్షుల్ని ఈ కోళ్ళని ఈ ఆవుల్ని ఈ మేకల్ని ఆయన ఎలా చూసుకుంటూ ఉంటాడు ఇక్కడ ఉన్నప్పుడు? బంగారాజు చూస్తాడు, అతను చాలా ప్రేమగా చూస్తాడు. హైదరాబాద్లో సినిమాలు తీస్తున్నాం జరగండి, అక్కడ ఏ కోడి ఏ గుడ్డు పెట్టింది, ఏ మేక ఏ బీఫ్ వెళ్ళినట్టింది, ఈ ఆవు ఏం తినదు అన్నీ అక్కడ చూస్తూనే ఉంటాడు. అతను ఫోన్ చేసే కొనుక్కుంటాడు, అన్నీ కూడా పిలిచిపోతాయి కదండి వాళ్ళకి. ఇక్కడ ఏం జరిగింది చెప్పింది కూడా పిలిచిపోతుంది, అది మ్యాటర్. వస్తుంటారండి ఇక్కడికి ఇప్పుడు? వస్తుంటారు బాబు, వస్తుంటాడు. కుర్రోడు కూడా చాలా మంచోడు అతను, ఈ 2 నెలలు రాలేదు కానీ ఎప్పుడు చూసుకుంటూ ఉంటాడు, ఏదో సినిమాలు బిజీలో ఉన్నాడు. అది ఎవరిని ఎలా చూడాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరికి ఏ మర్యాద ఇవ్వాలో కూడా తెలిసేతనకి. అమ్మ బాబాయ్ కన్నబాబు గారు కన్నబాబు మర్యాద తెలిసేది. మొత్తం మినిస్టర్ అన్నమాట కన్నబాబు గారు అలా అయితే ఏమంటే ఏ పని మీద వచ్చాడని అడుగుతాడు.
మీకు అర్థమైందా? మాట్లాడకుండా లోనకి వెళ్ళడం అదండి. పేరిటి ప్రతి ఒక్కరిని పిలుస్తాడు ఆయన. మరి అందుకేనండి మాకు లాడ్లో కూడా వచ్చి చూసిపోవటానికి, నేను ఏదో కాకినాడ పని వచ్చి చూసిపోవటానికి వచ్చాను. వీడికి ఎందుకైనా సినిమాలకు దూరంగా ఉన్నారండి? కళ్యాణ్ సార్ వాళ్ళ బ్రదరు కాలం చేసిన దగ్గర నుంచి చాలా మనోవ్యాధి చెంది ఇంటికే పరిమితం అయిపోయారు. అయితే దాన్ని కన్నబాబు గారు ఇలాగ ఉండిపోతే మనం ఎదరగా వెళ్ళలేము, దీన్ని అధిగమించాలంటే నువ్వు కొంచెం వాతావరణం మారాలా, నువ్వు ఏ ఫీల్డ్ అయితే ఉన్నావో ఆ ఫీల్డ్ని నువ్వు వదలకూడదు. జరుగుతూ ఉంటాయి కాలం, అనేక రకాల మార్పులు చెందుతూ ఉంటాయి. ఆ కాలానికి అనుగుణంగా మనం కాలంతో పాటు ఇవన్నీ ఒక పార్ట్. నువ్వు ఇలా ఉండిపోతే దానికి మనం ఎవరు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్కి మనం న్యాయం చేయకపోతే ఇబ్బంది ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఫీల్డ్ మీద ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటూ ఉంటారు. అలాగే నువ్వు సోగాడే చిన్ననాయన సినిమా తీసావు, దాని మీద చాలా మన నియోజకవర్గం మన రాష్ట్ర ప్రజలు అందరూ చాలా హర్షం వ్యక్తం చేశారు. దానికి సీక్వెల్గా నువ్వు దీన్ని బంగారరాజు సినిమాని తీస్తానికి నువ్వు పెట్టుకుని 2-3 సంవత్సరాల నుంచి నువ్వు ఇంటికి పరిమితం అయిపోయావు. దీన్ని కొంచెం నువ్వు ముందడుగేసి ప్రజల్లోని నీలోని నూతన ఉత్సాహం కలగాలని చెప్పేసి చెప్పడం వల్ల వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అలాగే శ్రీ బాలాజీ గారు అందరూ కూర్చోబెట్టి సార్కి కొంచెం పుషప్ ఇచ్చి మళ్ళా మా అందరికీ ఈ సంక్రాంతికి కానుకగా ఈ బంగారరాజు మూవీని ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ భారీ ఎత్తున హిట్ అవుతుందని చెప్పేసి మా అందరి ఆకాంక్ష. ఈ మూవీకి మేమందరూ కూడా ఫస్ట్ రోజు చూడాలన్న తాపత్రయంతో ఉన్నాము. సార్ ఈ పండక్కి బహుమతిగా మా అందరికీ ఈ నూతన సంవత్సరానికి ఈ సంక్రాంతికి మాకు బంగారరాజు మూవీని ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞాభివందనాలు తెలియజేసుకుంటాను. సో ఇది డైరెక్టర్ కురసాల కళ్యాణ కృష్ణ గారి ఇంటి దగ్గర ఒక పండగ వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది. ఆ మొత్తం నియోజకవర్గంలోని పార్టీ నాయకులు కావచ్చు, అలాగే కళ్యాణ కృష్ణ గారు, అలాగే కన్నబాబు గారు అమ్మాయిలు కావచ్చు బంగారరాజు ఎప్పుడు వస్తుందని ఎగరగా వెయిట్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఈ పండగకి ఆ వస్తూ బంగారరాజు సంక్రాంతిని మరింత స్వాభావమానంగా సూచించబోతుంది. నెల రోజుల పాటు ఇదే ట్రెండ్ కంటిన్యూ అవ్వబోతుందన్న ఆశాభావం వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత తీవ్ర విషాదం నుంచి బయటపడి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారు ఈ బంగారరాజు సినిమాని చాలా పట్టుదలతో 4 నెలల్లోనే తెరకెక్కించారు. ఇది అఖండ విజయం సాధిస్తుందని అటు నాగార్జున అభిమానులు కావచ్చు, అలాగే కళ్యాణ్ కృష్ణ గారి అభిమానులు కావచ్చు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందని వారు ఎదురుచూస్తున్నారు. ఇది ఈరోజు బంగారరాజు డైరెక్టర్ కురసాల కళ్యాణ్ కృష్ణ గారి హోమ్ టూర్. మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ.